तो क्यों जबरदस्त खतरनाक कॉमेडी शो पावर्ड बाय शशि सोप्स को प्रेजेंटेड बाय रियल फूड पावर जूस लो इप्रु हरीश के कॉमेडी चेडान की स्किट ले दंटा अरे ये इन चेसी मने जजेस नी नवेस्तारो चोदा लेट्स कॉल अपॉन अलरी हरीश अलोंग विद दिस टीम बेटा नीनु वो कार ना चिपली बैठ को बैठे सुनी बड़े अंकल तेरे किंदो अरे नीना ना कलाकार ना रा कार पंचर होता नहीं आइना गेस्ट हाउस पक्के नहीं करता अकेले रिहर्सल लेस कुंदो ये दार ला नाल नाल डायलॉग लेस कुंदो टाइप होती अरे ये सारा डायलॉग ना कैटर बंटा नहीं डायलॉग ना कैटर स्टाले भैया मुंदा त्रिनाथ गन बट कुने पान लड़की तो पढ़ाई पड़ती हाँ त्रिनाथ 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 ये प्रधान मंत्रो चीज इकड़े किल पड़ रहा ये डॉक्टर चिपते मेरा डू मानो तो क्यों अपने फोन जस्ट रहा हेलो त्रिनाथ चुट्टू इंत प्लेस बोर्ड बॉयल पड़ा पंच जबरदस्त प्राक्टिस ఇంతకి మనోడు లేడు కదా ఇప్పుడు మనం స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేద్దాం మరి ఎక్కడ ఉంది స్క్రిప్ట్ అది త్రినాథ్ జేబులో ఉండిపోయిందన్నయ్య ఓరిని అప్ప స్క్రిప్ట్ వాడి దగ్గర పెడితే ఎలారా ఆ త్రినాథ్ ఓ చిన్న క్వశ్చన్ ఇప్పుడు రేపటి స్క్రిప్ట్ కి స్క్రిప్ట్ ఎక్కడ ఉంది స్క్రిప్ట్ నా దగ్గరే ఉందన్నయ్య త్రినాథ్ నువ్వేం కంగారు పడకు మేము ఇద్దరం నిన్ను తీలేం కాబట్టి రెస్క్యూ టీం ని పిలిపిస్తాం రెస్క్యూ టీం పిలిస్తే వాళ్ళ చిన్న బయట తీస్తారు ఇప్పుడు రెస్క్యూ టీం ని పిలి అయినా ఇంత చిన్న బొక్కలు అంత పెద్ద బాడీ ఎలా దూరింది ఇప్పుడు వాడిని ఎలా తీస్తారండి మీరు బయటికి ఆవిడ ఎంత అడుగులు ఉన్నారో తెలిస్తేనే వాడిని ఎప్పుడు తీయగలను తెలుస్తుంది ఓ పని చేస్తా మీ ఓడి కొట్టి ఇస్తాను కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వమని చెప్పండి వచ్చి రాగానే త్రినాథ్ అనియా ఆ రెస్క్యూ టీమ్ వాళ్ళు వచ్చారు ఆ నీకు ఏదో ఇస్తారట నువ్వు రాగానే సిగ్నల్ ఇచ్చాయి ఓకే నేను స్టార్ట్ అన్నప్పుడు పడేయండి ఓకే స్టార్ట్ అకార్డింగ్ టు గ్రావిటీ పుల్లింగ్ హి ఇస్ ఇన్ అండర్ 40 ఫీట్ 40 అడుగుల లోపల ఉన్నాడా yes మరి ఎలా తీస్తాండి బయటికి దీనికి సమాంతరంగా ఒక గొయ్యి తవ్వి ఈ బొక్కకి ఆ బొక్కకి మధ్యలో ఒక బొక్క పెడితే ఆ బొక్క నుంచి బాడీ తీయొచ్చు అవునా మరి ఎంత సేపు పడుతుంది వెరీ సింపుల్ 48 అవర్స్ 48 అవర్స్ ఒరే మరి మన స్కిట్ కి అంత టైం లేదు కదరా ఆ ఓ పని చేద్దామా సార్ ఆ గొయ్యలో తోతున్నారు కదా ఆ గొయ్యలో మిద్దరం కూడా వెళ్ళిపోవచ్చా అప్పుడు 78 అవర్స్ పడుతుంది 78 అవర్స్ దేనికి మూడు బాడీలు బయట తీయాలి కదా మరి మోడ అప్పుడు బతుకుంటానంటారా 3 అవర్స్ కన్నా ఎక్కువ బతకడు ఏ ఎందుకంటే ఆక్సిజన్ 3 గంటలు అందుతుంది ఆ తర్వాత మనమే సిలిండర్లు ఎట్టాలి అయితే మీరు తవ్వడం స్టార్ట్ చేయండి మేము కొంచెం మాట్లాడుకుంటాం ఒరేయ్ ఆ పేపర్ తీసి స్క్రిప్ట్ రెడీ చేసి రెడీ చేయి ఆ త్రినాథ్ అనియా ఏం లేదు రెస్క్యూ టీం తో మాట్లాడాను ఏమన్నారంటే నిన్ను 3 గంటల్లో బయట తీసేస్తారట 3 గంటల అప్పుడు దాకా ఇక్కడే ఉండను నిన్ను ఇదిగో నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నేను టైం పాస్ కోసం ఒక విషయం చెప్పనా ఆ చెప్పని ఏదో చేయని రేపు జబర్దస్త్ షూట్ ఉంది కదా అవును అవును స్కిట్ రియాక్షన్ చేద్దాం అనుకున్నాం కదా అదే ఇక్కడే చేద్దాం బోర్ బావ్ నుంచి ప్రాక్టీస్ చేయండి యా నీకు దండ పెడతలేయా నీ దగ్గర ఫోన్ ఉంది కదా ఫోన్ లైట్ ఉంది కదా ఉంది ఆ లైట్ తో స్క్రిప్ట్ మీద వేసి ఆ డైలాగులు చెప్పు ఇప్పుడు నువ్వు ఇంటికి వస్తావు ఆ ఇంటికి వచ్చా ఏట్రో తమ్ముడు జరిగింది అంతో అక్కలు వేసిపోయిందని అంతా నేను ఓహో కట్టం డబ్బులు మిగిలేరా అంతో కుక్క పిల్ల తప్పిపోయిందని అంతాను దరిద్రం ఉంది చిన్న తమ్ముడు అంతా
अरे मन की थीम लाफिंग डे मन नव्तू ओके त्रिनाथ रेडिया रेडी तपड़ो చూడండి స్వప్న ఇప్పుడే మనకు అందిన తాజా సమాచారం ప్రకారం జబర్దస్త్ అల్లర్ హరీష్ టీం నుండి త్రినాథ్ అనేటువంటి కంటెస్టెంట్స్ బోర్బావులో అన్నట్టు మనకు సమాచారం అందింది. ఇక్కడ సంఘటనా స్థలంలో హరీష్ గారు ఉన్నారు, తన అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి హరీష్ గారు, త్రినాథ్ గారు బోర్బావులో పడ్డానికి గల కారణాలు ఏంటి? అంటే అది త్రినాథ్ గారు బోర్బావులో తన తానే పడ్డాడా లేకుంటే ఎవరైనా తోసేశారా? త్రినాథ్ గారు బోర్బావులో పడ్డం వెనుక వేరే టీమ్స్ కాస్త ఉందని మీరు భావిస్తున్నారా? త్రినాథ్ గారు బోర్బావులో మీరే పక్క ప్రణాళికతో తోసేశారని మా మీడియా భావిస్తుంది, మీ స్పందన ఏంటి? చెప్పండి హరీష్ గారు, స్పీక్ అవుట్ చెప్పండి, మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? త్రినాథ్ గారిని పక్క ప్రాణాలతో మీరే చూసేశారని. ఒక్కసారి కెమెరా ఆపుతారా? ఓహో, మీ కెమెరా ఫీల్ ఉన్నట్టుంది. ఓకే, కెమెరా ఆఫ్. ఆ టీమ్ అంతా మీ తోటి వచ్చిందా? ఆ టీమ్ అంతా మా తోటి వచ్చింది. ఇన్ని క్వశ్చన్లు వేసావు, ఒక్క ఆన్సర్ ఇంకా నాకు ఓపిక లేదా? మళ్ళీ మా టీం నేను తోసానా? ఎవడంటి వీడు. ఏయ్, వెళ్ళు ఇక్కడి నుంచి, వెళ్ళు. చూసావా స్వప్న? ఏయ్, నిన్ను స్వప్న కలిపి కొడతా, వెళ్ళు ఇక్కడి నుంచి. హలో హలో, గాలి ఆడుతుందా? మరి పనికి మళ్ళీ అదవా, గాలాది కొడితే ఇప్పుడు గల్లలో మాట్లాడుతుంది నేను. అది కదండి, ఒక్క నిమిషం, బొక్క పొట్ల పొట్ట కూడా వాడు పంచి లేస్తున్నాడు, ఎందుకంటే ఏం చేస్తుంటాడు? ఇదేమి జబర్దస్త్ టీమ్మేట్ అండి మాకు. ఏమన్నారు సార్? జబర్దస్త్ టీమ్మేట్ అన్నానండి. జబర్దస్త్? అవునండి సార్. నేను జబర్దస్త్ పెద్ద ఫ్యాన్ సార్. అవునా సార్? సార్ నాకు చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి సార్, ప్లీజ్ ప్లీజ్. అది కాదు, మా వాడు బయట తవ్వుకుందాం సార్. ఓకే, చంటి ఎందుకు వెళ్ళిపోయాడు? అంటే ఎందుకు వెళ్ళాడు నాకేం తెలుస్తుంది అండి, నేను ఎందుకు వచ్చానో చెప్పగలుగుతాను. కానీ సార్, నాగబాబు గారు అంటే చాలా ఇష్టం. ఆయన నిజంగా నవ్వుతారా, గ్రాఫిక్స్ చేస్తారా? నవ్వుకు గ్రాఫిక్స్ ఏంటండి? ఇదేమన్నా అద్భుతమైన అరుంధతి సినిమా అనుకుంటున్నారా? జన్యున్ గా నవ్వుతారా? లాస్ట్ సార్, రేష్మి బట్టలు ఎవరిస్తారు సార్? నేను మాత్రం ఇవ్వనండి. మీ ఇస్తే ఉంటా ఏంటండి జారిపోతాయి గారు. మావిడికి రేష్మి డ్రెస్ అంటే చాలా ఇష్టం సార్, ప్లీజ్ సార్. మీ యదవ నాటకాలు నాకు అర్థమైందిలే, ఆమె డ్రెస్ లో మీ ఆవిడ చూద్దామని అంతేనా? ముందు మా వాడిని తొయ్యంటే తీయాలి. ఒక్కసారి నువ్వు బోర్ పోయి పొగ్గ చెప్తాను ఒకసారి. వచ్చా వచ్చా, చెప్పు. నీ పక్కన ఉన్నాడు కదా, ఆడికి నీ ఎడంకాయలు చోటు తీసుకోవటం ముందు చెప్తాను. వాడు రెస్క్యూ టీమ్ రా. అది రెస్క్యూ టీమ్ లో లేడని వాడు ఆర్కెస్ట్రా కి సౌండ్ సిస్టమ్ అప్పుడు సప్లై చేసిన ఉన్నాడు యదవ. హలో హలో హలో, అంతరెడ్డి నన్ను కాపాడుకుంటాడు. నాకు ఊపిరి రావట్లేదు, నేను బ్యాగ్ లాగడానికి. సార్ సార్, మా ఆడు ఊపిరి రావట్లేదంట. రండి సార్, ప్లీజ్ చూడండి సార్, ప్లీజ్ చూడండి సార్, టెన్షన్ గా ఉంది నాకు కూడా. హలో 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 హలో, 1111111122223333333. ఏమండి మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? అదేంటండి లోపల ముగ్గురు పడితే ఒకడంటారేంటి మీరు? ముగ్గురు కాదండి, ఒక్కడే ఉన్నాడు. వాడు చూడడానికి అలా అనిపిస్తాడేమో కాదు, ఒక్కడే ఉన్నాడు. రే, నీకు ఆక్సిజన్ అందుతుందా లేదా? అన్నయ్య, ఒక్కసారి మళ్ళీ నువ్వు బొగ్గరా చెప్తాను. వచ్చాను, చెప్పు. అది నన్ను కాపాడడానికి వచ్చాడా, నేను ఎంట్రీ చేయడానికి వచ్చాడా? నన్ను కాపాడడం మానేసి జ్యోతిరచన చీర కట్టిందా, జయమల్లి డాన్స్ చేసిందా, తంటి వెళ్ళిపోతే రేస్ మీద ఏడిచింది, ఇవన్నీ అడిగింది కదా? హలో, ఆక్సిజన్ వస్తుందా రావట్లేదా? వచ్చింది వచ్చింది, ఇప్పుడు పట్టుకో, గట్టిగా గాలుతాను చూడు. ఒక్క నిమిషం, ఎలా ఉంది? డ్రైనేజ్ మూతుపెట్టిందిరా పడుకు కదా. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. ప్రే, పళ్ళు తోముకు నిండు అయిందిరా. హరీష్ గారు, మీ ప్రాక్టీస్ ఇందులోంచి చేసుకోండి, ఆయనకి గాలి వెళ్తది, మీ ప్రాక్టీస్ అయిపోతుంది. త్రినాథ్ త్రినాథ్ అని ఇప్పుడు మనం స్క్రిప్ట్ మిగిలిపోయింది కదా, అది మొత్తం రాసేసుకుందాము. ఆ లాస్ట్ లో ఏదో ఉందని చెప్పావు కదా, అదేంటో చెప్పా. సరే చెప్తాను. ఒరేయ్, బతికినంత కాలం ఎంత కాలం బతికామన్నది కాదురా, బతికినంత కాలం ఎంత మంది నవ్వించామన్నది ఇంపార్టెంట్. అదని లాస్ట్ డైలాగ్ అని అని బోర్బావులో వచ్చి ప్రాక్టీస్ చేసిన చరిత్రలో నేను ఒక్కడే ఉంటానే అని చేపడతా చరిత్రలో. అవునవునవును, నీకు దండ పెడతాను. నేను చేసిన మేలుకి నువ్వు నాకు ఏడిస్తావు? ఇస్తా ఇస్తా. అందరికి నమస్కారం, ఈటీవీ ప్రేక్షకులకి, జబర్దస్త్ ప్రేక్షకులకి అందరికి నమస్కారం. ఈ స్కిట్ ని మేము స్వర్గీయ గేదెల త్రినాథ్ కి అంకితం ఇస్తున్నాం. అన్నయ్య, నేను
బతికే ఉన్నాను అప్పుడు స్వర్గీయ అంతకట్టు నువ్వు అదిగా త్రిణ నీకు తెలియదా ఈ రోజు స్కిట్ ప్రాక్టీస్ చేస్తే రెండు వారాల తర్వాత టెలికాస్ట్ అవుద్ది సో అందువల్ల అప్పుడు నువ్వు స్వర్గీయం అయిపోతావు కదా అందుకని ఇప్పుడే చెప్పేస్తున్నా అన్నమాట హరీష్ గారు చిన్న పొరపాటు జరిగింది అవునా ఏమైంది అంటే ఇక్కడ బొక్క తవ్వుతున్నాను కదండి అవును పొరపాటును మట్టి చూసుకోకుండా ఆ బొక్కలో వేస్తాను రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మరి బోరుబావ్ అని చెప్పి నడుచుకుంటూ వచ్చి దాంట్లో పడిపోవటం అనేది ఒక చిన్న లైన్ తీసుకొని చాలా చక్కగా చేశారు త్రినాథ్ నీ పర్ఫార్మెన్స్ డైలాగ్స్ చాలా పేలాయి చాలా బాగా చేశారు మంచి కంటెంట్ తీసుకున్నావు హరీష్ బాగా చేశారు సో ఈ కాన్సెప్ట్ బాగా రావటం కారణం నువ్వే నాకు తెలుసు సో లీడర్ ఇస్ ఆల్వేస్ ఎ లీడర్ మంచి కాన్సెప్ట్ ఎత్తుకున్నావు బాగా చేయాలి